హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ అఫీషియల్ టెక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ మొబైల్ లుక్ అనేది ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చెప్తాను అనమాట. ఒక యాప్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. అంటే మనం డైలీ యూస్ చేసేలాగా యూస్ చేస్తే మనకు బోర్ పడుతుంది అనమాట. ఈ విడ్జెట్ కానీ ప్రతి ఒక్కటి యాప్ ఐకాన్స్ ప్రతి ఒక్కటి ఇలా నార్మల్గా ఉంటే డైలీ బోర్ పడుతుంది కదా. ఇది ఏ విధంగా మార్చుకోవాలో మన మొబైల్ లుక్ అనేది ఇప్పుడు చెప్తే చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. దీనికి మొబైల్ లుక్ మార్చుకోవడానికి ఏం చేయాలంటే ఆర్క్ లాంచర్ అని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు మ్యాక్సిమం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసినట్టయితే మొబైల్ లుక్ అనేది ఎలా మారిందో చూసారా. ఇక్కడ పైన ఫస్ట్ చూడండి, పైన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే వైఫై ఎనబుల్, అదే మొబైల్ నెట్వర్క్ అనమాట, ఎనబుల్లా డిసబుల్లా. ఇక్కడ జియో 4G అని, నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్, 62% అంటే ర్యామ్ ఎంత యూజ్ చేసాం, అదే సిపి ఎంత యూస్ అవుతుందో 62%. ఓకే, ఇక్కడ 18% ఏమో బ్యాటరీ ఉంది. యాప్ ఐకాన్స్ కానీ మొత్తం అదిరిపోతాయి ఫ్రెండ్స్. అంటే కొత్తగా ఉంటుంది అనమాట, దీనివల్ల మనకి మొబైల్ స్లో అవడం కానీ అలాంటివి ఏమి ఉండవు. మీకు ఇంకా మొబైల్ స్లో అవుతుంది అనుకోండి, ఇలాంటి యాప్స్ ట్రై చేయడం వల్ల ఖచ్చితంగా స్పీడ్ అనేది పెరుగుద్ది. ఓకే, ఒక్కొక్క లాంచర్ వల్ల మొబైల్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ సెటింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. మిడిల్ బటన్లో క్లిక్ చేయండి. మిడిల్ బటన్ క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్ కింద చూడండి, కింద ఓకే చూస్ కలర్స్ ఉన్నది. నెక్స్ట్ రెండోది ఏంటంటే ప్రీ సెట్ స్టైల్ ఉంది. నెక్స్ట్ ఆర్క్ రియాక్టర్ అనమాట. ఇది ఏంటంటే మిడిల్లో బటన్ వస్తుంది కదా, అది ఏ స్టైల్ కావాలితే ఆ స్టైల్ అనేది ఇంకో ఇక్కడ అనమాట, మిడిల్లో ఏ స్టైల్ కావాలితే ఆ స్టైల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదన్నా అప్లై చేసుకున్నాక కొంచెం యాడ్ అనేది వస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేసండి. ఓకే, ఇలా అనమాట, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇంకా సెటింగ్స్ అనేవి ఉన్నాయో చెప్తాను. ఇక్కడ వాల్పేపర్ అనమాట, వాల్పేపర్లు ఎక్సలెంట్గా ఉన్నాయి. మీకు లుక్ అనేది అదిరిపోద్ది వాల్పేపర్ అయితే అప్లై కొట్టండి, దీన్ని ఇగ్నోర్ చేసండి. అరే ఓకే, లాంచర్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా, దీన్ని ఇగ్నోర్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఈ వాల్పేపర్ చూసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా మీకు ఏంటంటే నచ్చిన వాల్పేపర్ అలాగే ఈ స్టైల్స్ అవి మార్చుకుంటూ మొబైల్ లుక్ అనేది సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీకు కావాలంటే ట్రై చేయండి. మిడిల్ బటన్ నొక్కితే మీకు నార్మల్ అయిపోద్ది ఫోన్, అలాగే మీకు వాల్పేపర్ అనేది ఇలా ఉండిపోద్ది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.